కోటాశివ స్టోరీ ఏదో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. స్టోరీ కొంచెం తగ్గింది. కోటాశివ శివకి చెప్పాను నా దృష్టిలో నా ఒపీనియన్ ఫస్ట్ ఫ్లాప్ అని చెప్పుకుంటాను. వరస్ట్ మూవీ ఆఫ్ కొరడాల ఆల్ టైం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దర్దంగా తీస్తాడని. ఫస్ట్ ఫ్లాప్ అంటే చెప్పలేం కానీ యావరేజ్ అయితే చెప్పుకోవచ్చు. మరీ ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు, యావరేజ్ ఉంది మూవీ. తర్వాత రామ్ చరణ్ కొద్ది గొప్ప బాగుంది అంతే తప్ప వరస్ట్ మూవీ ఆఫ్ కొరడాల ఆల్ టైం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దర్దంగా తీస్తాడని. డిసప్పాయింట్ కాదు, అసలు ఎంకరేజ్ చేసిన అంశాలే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంతా ఫైటింగ్ ఏ ఉంది, స్టోరీ లేదు. అదే ధర్మస్థలి గురించి తీసుకొచ్చి సడన్ గా షిఫ్ట్ చేశాడు నక్సలైట్ కి. అసలు అది ఆ కాన్సెప్ట్ అవసరమే లేదు. సినిమా అనేది ధర్మాన్ని ధర్మస్థలిని కాపాడడానికి ఉండాలి తప్ప మళ్ళీ నక్సలైట్లకు ఎందుకు షిఫ్ట్ అయిందో నాకైతే అర్థం కాదు. చిరంజీవి గారిని గ్రాఫిక్స్ చేసి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, ఎలా ఉంది? మెగా 152 సినిమాలు చేసిన చిరంజీవి ఇప్పుడు ఇది ఇది ఇదో కొత్తదనం అని అయితే నేనేం ఫీల్ అవ్వట్లా. సి ఆయన పర్ఫార్మెన్స్ గట్టిగానే ఉంటుంది ఎక్కడైనా సరే. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కూడా గట్టిగానే ఉంటుంది, కానీ మీరు తీసుకునే సబ్జెక్టు ఆయనకు సరిపోద్దా లేదా ఇంకా అది కాదన్నట్టు. ఖైదీ 1985లో వచ్చిన ఖైదీ మేకప్ వేశారు మళ్ళీ చిరంజీవి గారికి, అది ఎందుకు వేశారో అర్థం కాల. రేటింగ్ నేను 2/5 అని చెప్తాను భయ్య. ఫస్ట్ హాఫే బాగుంది చెప్పాలంటే, ఫస్ట్ హాఫే బాగుంది. సినిమా హైలైట్స్ డాన్స్, డాన్స్ ఎరగేస్తారు చిరంజీవి గారు, డాన్స్ ఎరగేస్తారు, ఫైట్స్ ఎరగ తీశారు, ఫైట్స్ పిక్చరైజేషన్ బాగుంది. అన్నిటికన్నా మనిషమ్మ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉంది, కానీ స్టోరీ బెటర్గా ఉంటే సినిమా బాగొచ్చేది. మెగాస్టార్ అభిమానులుగా మనం ఆల్మోస్ట్ ఆల్ 10 ఏళ్ళు వెయిటింగ్లో 2 సినిమాలు వచ్చినాయి మనకి. అది మన సినిమా వస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. అది అంత దగ్గర నుంచి డాన్సులు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. కొట్టాల్సిన స్టోరీ ఏదో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. బాస్ మూవీ బాగుంది. చిరంజీవి ఎప్పుడు బాస్ బాసే అన్న ఆయన చెప్పలే మన యాక్టింగ్ గురించి. ఎప్పుడు మనం రామ్ చరణ్ బాగా చేసిండు టైంలో ఎవరు లేదు అందరూ ఉన్నారు. స్టోరీ కొంత తగ్గింది. కోటాశివ శివకి చెప్పాడు నా దృష్టిలో నా ఒపీనియన్ ఫస్ట్ ఫ్లాప్ అని చెప్పుకుంటాను. అంతకుమించి గేమ్ స్టోరీ లేదన్న. బద్రీనాథ్ ఆల్రెడీ శక్తి దేవరాయకు స్టోరీ చూసినాం కదా, సేమ్ కాన్సెప్ట్ రెగ్యులర్ కన్సెప్ట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటే సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపించింది. ఇట్స్ ఓకే మూవీ అన్న, నాట్ ఏ బ్యాడ్ మూవీ చెప్పట్లేదు. బాగుంది సినిమా చూడండి, కొంచెం లాగ్ అనిపిస్తుంది ఎక్కడ ఫస్ట్ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అంటే చెప్పలేం కానీ యావరేజ్ అయితే చెప్పుకోవచ్చు. మరీ ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు, యావరేజ్ ఉంది మూవీ. ఎక్కడ తక్కువైంది అనిపించింది మీకు? ఎక్కడ తక్కువైందంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం కొరటాల శివి సినిమాలు మూవీ పాత NTR అవి చూసినాం కదా, ఆ స్టోరీ పరంగా చూసుకుంటే ఇందులో నక్సలైట్ల కింద ఎందుకు వెళ్ళిండో అది మెయిన్ అర్థం కావట్లేదు. స్క్రీన్ ప్లే కరెక్ట్ లేదు, కరెక్ట్గా లేదు. స్టోరీ కరెక్ట్గా లేదు, స్టోరీ అది తీసుకెళ్ళడం అయితే కరెక్ట్గా లేదు నాకు. నాయ పాజిటివ్ పాయింట్స్ అయితే ఇందులో రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేశారు, ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ కొద్దిగా తగ్గినాయి, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ చూసి అంటే రామ్ చరణ్ ఈ విధంగా చూడడం. మణి శర్మ చిరంజీవి మంచి కాంబినేషన్. సాంగ్స్ పరంగా అయితే మ్యూజిక్ పరంగా అయితే బాగుంది.